నిడదవోలు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన టీడీపీ శ్రేణులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బోరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నాయి సుమారు 500 కోట్లతో ఉచితంగా ఇచ్చేవారు టీడీపీ టైంలో. ఈవేళ అవన్నీ ఎత్తేసారు. అలాగే ఆహార ఈ తెలకార్జు కూడా కుదిస్తున్నారు. ఇది మెయిన్ ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డుకి అన్ని లింకప్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ అరువులు ఎవరికే పాడు చేయకుండా, అలాగే ఉచిత బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉచిత బియ్యాన్ని రాష్ట్ర గవర్నమెంట్ పెండింగ్ పెట్టారు, దాన్ని అమలు చేయాలి. మిగిలిన రాష్ట్రాల్లో ఇచ్చారు, మన రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి సార్, అది మెయిన్ అమలు చేయాలి. ఆహార భద్రత కల్పించాలి. ఒక్కొక్కటి మన ఈ గవర్నమెంట్లో పేదలందరినీ కూడా ఇంకా నిరుపేదలు చేసే పరిస్థితి వేళ చేస్తున్నారు కాబట్టి ఆహార భద్రత కల్పించాలని రాజశేఖర్ గారికి వేడుకుంటున్నాం. మీరు కలెక్టర్ గారికి తెలియపరిచి వెంటనే దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం.